శ్రీగురుభ్యో నమ హరి ఓం మహాగణాధిపతియ నమ మహాసరస్వతి నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇవాళ్ళ మన వీడియోలో గోమేధికం గోమేధికాన్ని ఎవరు ధరించవచ్చు ఎవరు ధరించకూడదు చూద్దాం ముందుగా మనము ఇవాళ యొక్క ప్రస్తావన చూస్తే గో మేధికం గోమేధికం గోమేధికం గోమేధికాన్ని ముందుగా ఆర్ద్రా నక్షత్రం వాళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళు శతభిషా నక్షత్రం వాళ్ళు శతభిషం ఈ మూడు నక్షత్రాల వాళ్ళు ధరించవచ్చు ఎవరెవరు ఆర్ద్రా నక్షత్ర జాతకులు స్వాతి నక్షత్ర జాతకులు శతభిష నక్షత్రం గోమేధికానికి ఆధిపత్యం వహిస్తున్న వారు రాహు ఎవరు రాహు రాహువు ఈ రాహు మాయాకారకుడు సరే ముందు డేట్ కూడా చూద్దాం పదమూడు ముందుగా నాలుగు పదమూడు నాలుగో తారీఖు పదమూడో తారీఖు ఇరవై రెండో తారీఖు ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటి వెరసి నాలుగు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి వెరసి నాలుగు మనము ఈ నక్షత్రాలను చూసినా కదా గోమేధికం అంటే రాహుకు సంబంధమైనటువంటి నక్షత్రం రాహు మాయా కారకుడు రాహు ఏం చేస్తారు కారకుడు రాహుకు ఉచ్చస్థితిది వృషభం రాహుకి నీచస్థితి వృశ్చికం గుర్తుపెట్టుకోండి రాహుకి వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఇల్లు లేవు కుజవత్ రాహు శనివత్ కేతువు కాబట్టి ఈ యొక్క ఈ స్థానాలే వీరవే అంటారు రాహుకి నీచబడినటువంటి స్థానం ఈ యొక్క రాహు మాయాకారకుడు గోమేధికం ధరించడం వల్ల ఏమేమి వస్తాయి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు యశస్సు కీర్తి ధనము ధాన్యం రుణ బాధలు లేకపోవడం శత్రు బాధలను తప్పిస్తాడు గోమేధికం ధరించడం వలన ఆయుర్వేదానికి కారకుడు శస్త్రచికిత్సలు లేకుండా కాపాడతాడు కోర్టు సంబంధమైనటువంటి పనులు మనకు కలగకుండా చేస్తాడు ఇక రాహువులోన ఒక గొప్పదనం తెలుసా మీరు విదేశాలకి వెళ్ళాలి సరే తప్పేం లేదు చదువు రీత్యా మీకు వీసా వస్తుందా రాదా మీకు పాస్పోర్ట్ వస్తుందా లేదా మీరు ఆ దేశంలో స్థిరపడతారా లేదా రాహుని నిర్దేశం చేసుకొని గోమేదికం ద్వారా రాహు సంతాన కారకత్వం గోమేధికం విద్య ఉద్యోగం వ్యాపారం ఇలా ఇవన్నీ కూడా రాహు ఇస్తాడు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలు మోసపూరితం రాహు గోమేదికం ధరించడం వల్ల మనల్ని కొంతమంది నమ్మిస్తారు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టండి లేదు ల్యాండ్ మీద డబ్బులు పెట్టండి లేదు మన చేత అప్పులు చేయిస్తారు లేదు మన చేత కొన్ని రకాల ఖర్చు పెట్టిస్తారు మన చేత ధనం వ్యయం చేస్తారు ఇలాంటి వాళ్ళు గోమేదికం ధరించడం మంచిది వాటి నుండి బయటపడతారు స్త్రీ మూలక ఇబ్బందులు లేకుండా స్త్రీ మాయ సంబంధ బాంధవ్యాల పట్ల ఇబ్బందికర వాతావరణము ఇవన్నీ కూడా రాహుకి గోమేదికానికి తర్వాత హెల్త్ ఇష్యూస్ రాకుండా ఇంకొక మాట ఎవరి జాతకంలోనైనా మాంగళ్య స్థానము బలంగా లేకపోతే వారు గోమేదికం ధరించాలి ఎలా తెలుస్తుంది మాంగల్య బలం అంటే స్త్రీ యొక్క జాతకం నుంచి ఉదాహరణకి మనం ఒకటి అనుకుందాం సింహలగ్నం అనుకుందాం సింహలగ్నానికి సెవెంత్ హౌస్ ఇన్ కుంభలగ్నం ఈ స్త్రీ ఇది పురుషు జాతకం ఇది స్త్రీ జాతకం అనుకుందాం ఇక్కడ నీచబడిన గ్రహం ఉంటే భర్తకి అపమృత్యువు కానీ ఆయుర్దాయం విషయంలో ఇబ్బంది ఉంటుంది ఇలాంటి వాళ్ళు గోమేధికం ధరించాలి బాగా గుర్తుపెట్టుకోండి అలాగే ఒకవేళ స్త్రీ జాతకం కుంభలగ్నమైంది ఏడో జాతకం స్త్రీదైంది సమసప్తక వీక్షణ దోషం లేదు ఇక్కడ నీచ పాప గ్రామం ఉంది మకాల లగ్నానికి ఇక్కడ అనుకుందాం అప్పుడు ఏదో ఒక పూర్వకంగా ఆ స్త్రీకి ఇంటి ద్వారానో అత్తగారి ద్వారానో కోడల ద్వారానో మానసికంగానో శారీరకంగానో ఏదో ఒక మాయకు సంబంధమైన ఇబ్బందులు పడతారు అలాంటి వారు గోమేదికము భర్తతో సఖ్యత కొరకం గోమేదికం ధరించవచ్చు రుణ బాధ లేకుండా గోమేదికం ధరించవచ్చు విదేశాలకు వెళ్ళాలంటే గోమేదికం ధరించవచ్చు దారిద్ర్య బాధ లేకుండా ఉండాలంటే గోమేదికం ధరించవచ్చు ఊరికే మీరు ఎందులో పడితే అందులో ప్రమోషన్లు పెట్టి డబ్బులు రాక తర్వాత మీరు షేర్ మార్కెట్లో పెట్టి నష్టపోయి వ్యాపారంలో పెట్టి నష్టపోయి ఒక ఇల్లు కడదామని నష్టపోయి సినిమా ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోవాలి సినిమా తీసి చాలామంది చేతులు కాల్చుకుంటూ ఉంటారు బై ఇయర్స్ సంసం ఎవరైనా ఇలాంటి వాళ్ళు గోమేదికం ధరించాలి వీళ్ళకు యోగం ఉందా లేదా నేను ఎప్పుడూ ఒకటి చెప్తానండి మీరు నన్ను తిట్టుకున్న మంచి మాటే మీకు ఆ రంగం కలిసి వస్తుందా ఫస్ట్ మన కుండలి మనం పుట్టినప్పుడు కుండలి ఉంటుందండి ఈ కుండలి లేకుండా ఒక అంచనా లేదా హస్తరేఖలు ఈ ప్రస్తావన వచ్చి నేను మీకు అన్ని వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మనకు అది కలిసి వస్తుందా రాదా ఫస్ట్ మనం ఆ రంగం ఎంచుకునేటప్పుడు ఏ రంగం అన్న మీరు ఎంచుకోండి హోటల్ దగ్గర నుంచి ఒక ఏదైనా ఏ స్థాయి అయినా నా ఉద్దేశంలో జై జవాన్ జై కిసాన్ నా నా పద్ధతి ఏది ఏ రంగం ఎంచుకున్న మట్టిలో ఉంచు ఎంచుకున్న ఆకాశం వరకు ప్రతి రంగం భగవంతు ఇచ్చిన ఒక వరం అది మీకు కలిసి వస్తుందా రాదా ఉదాహరణకి నాకు పురోహితం జ్యోతిష్యం కలిసి వస్తుందా నాకు గురువు ఎక్క ఉన్నాడు మీకు సినిమా రంగం కలిసి వస్తుందా శుక్రుడు ఎక్క ఉన్నాడు లేదు మీరు రాహులో మాయలో ఉన్నారా గోమేదికం ధరించండి మీకు సంతానం కలగట్లేదు గోమేదికం ధరించండి ఆర్థికంగా అభివృద్ధి కావాలి గోమేదికం మీకు పడుతుందా లేదా టెస్టింగ్ చేసుకోండి కాబట్టి ఈ విధంగా స్థానానికి గోమేదికం ఇలాంటి వాళ్ళు ఏ పరిహారం చేయాలి రాహు ప్రస్థానం చెప్పుడు చెప్తాను గోమేదికం చాలా విశేషమైనది కాబట్టి ఈ గోమేదిక ధారణ అనేది చాలా జాగ్రత్తగా మీరు పరిశీలన చేసుకొని ఒక మంచి రోజు మంగళవారం రోజు ధరించండి చాలా విశేషమైనటువంటి వృత్తిపరంగా మీరు ఏ వృత్తిలోనూ ఉండండి ఆ వృత్తిలో మిమ్మల్ని ఒక్క స్థాయికి తీసుకెళ్లేది గోమేధికం ചൂശാർ കണ്ടെ ഇത് ഇവിട്ട വീഡിയോ